ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని తెలిపారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు వ్యాఖ్యల వల్ల బాధ పెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నానన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే తమ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఓటర్లను డబ్బు సంచులతో కొనుగోలు చేసి గెలవాలని కలలు కంటున్నారని ఆరోపించారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రధానిగా చేసిందేమీ లేదని అందుకే విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. డైలాగులు తప్ప మోదీ చేసిందేమీ లేదు, చెప్పుకునేది ఏమీ లేక హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఘాటుగా విమర్శించారు. 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ఛానళ్ల లోగులతో తానంటే గిట్టని వారు అసత్య ప్రచారానికి తెరతీశారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. హరీష్ రావుకి ఎటువంటి పదవి లేదని, అటువంటిది తనకు నామినేటెడ్ పదవి ఇస్తానడం విడ్డూరమని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎవరైనా కుట్రలు చేసినా మెదక్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు మోక్కలు అడ్డుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీలే అధికారం చేపట్టే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ఆదివారం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 7 దశల్లో జరిగే ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ 11 జరగనున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా తన మేనిఫెస్టోను ఎప్పుడు విడుదల చేస్తుందా అన్న ఉత్కంఠలో పార్టీలు ఉన్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ తో పాటు మరికొంతమంది నేతలు ఆదివారం బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేసే దిశగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలిపారు. తమది కుటుంబ పాలన కాదని, నిజమైన సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఈఓ రజత్ కుమార్ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులతో సమావేశమై సందేహాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ ఎన్నికలను సవాలుగా స్వీకరించి అన్ని జాగ్రత్తలతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఉగాది నాడు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి మూవీ టీజర్ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మహర్షి టీజర్ రిలీజ్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి అంటూ మహేష్ అటువైపుగా తిరిగి ఉన్న ఇంట్రెస్టింగ్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేష్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.